Subscribe to Color Frames. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రా అయిన నేపథ్యంలో రెండో మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించాలని టీమిండియా ఉవ్విల్లూరుతోంది ఈ టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది ఇందుకు తగ్గట్లుగా వ్యూహాలకు కూడా పదును పెడుతోంది ఇక రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో టెస్టుకు జట్టులోకి వస్తున్న నేపథ్యంలో తుది జట్టు కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇక ఈ మ్యాచ్ లో న్యూజిలాండును ఢీకొట్టే భారత తుది జట్టును పరిశీలిస్తే వరుసగా విఫలం మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అజింక రహానేను తప్పించే ఛాన్స్ ఉంది అరంగేతర టెస్టులో లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన శ్రేయా సయర్ అతని స్థానంలో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది ఒకవేళ రహానీకు మరో అవకాశం ఇవ్వాలని భావిస్తే మాత్రం ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పై వేటుపడే పడే ఛాన్స్ ఉంది అప్పుడు విరాట్ కోహ్లీ లేదా చతేశ్వర్ పుజారా సుబ్మన్ గిల్ తో కలిసి ఓపెనింగ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మయాంక్ ను జట్టులోకి తీసుకుంటే మాత్రం రహానీ పై వేటు పడుతుంది అప్పుడు పుజారా కోహ్లీ యథావిధిగా మిడిల్ ఆర్డర్ లో ఆడనున్నారు ఇక తొలి టెస్టులో మెడను గురైన వృద్ధిమాన్ సాహాపై కూడా వేటు పడే అవకాశం ఉంది అతని స్థానంలో తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ ఆడడం ఖాయంగా చెప్పొచ్చు ఇక స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా రవిచంద్రన్ అశ్విన్ అక్షర్ పటేల్ మరోసారి బరిలోకి దిగనున్నారు అంతకుముందు టీ ట్వంటీ సిరీస్ లో గాయపడిన మహమ్మద్ సిరాజ్ తుది జట్టులోకి రావచ్చు అదే జరిగితే ఇషాంత్ శర్మపై వేటు పడుతుంది ఇక తొలి టెస్టులో లో ఇషాంత్ శర్మ ఉమేష్ యాదవ్ అంతగా రాణించని సంగతి తెలిసిందే ఇదిలా ఉంటే కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే